ధర్మపురి ఈ పేరు వింటే రెండు విశిష్టతలు గుర్తుకొస్తాయి. ఒకటి, దక్షిణాభిముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి. రెండోది, యోగ నరసింహస్వామి ఆలయం. అయితే అక్కడే మరో ప్రత్యేకత ఉంది, అదే ప్రాణులను హరించే యముడికి ఓ ఆలయం. భయంతో యమధర్మరాజు పేరు వినడానికి ఎవరూ ఇష్టపడరు. యముణ్ణి ఆహ్వానించటం మరణానికి ఆహ్వానంతో సమానమని అంటుంటారు. అలాంటిది మరే ప్రాంతంలో లేని విధంగా యమధర్మరాజుకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుడి కట్టారు. నరకం అంటే పాపం. పాపం చేస్తే పోయేది నరకానికే అంటారు పెద్దలు. అలాంటి నరకంలో నిత్యం పాములతో గడిపే యముడికి మనశ్శాంతి కరువైందట. అప్పటికే హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడు ప్రహ్లాదుడి అర్చనతో శాంతింపచేశాడు. ఇలా నరసింహుడు యోగ రూపంలోకి మారి కొలువైన చోటే ధర్మపురి. అదే సమయంలో బ్రహ్మాది దేవతలు, ఋషులు, మునులతో కలిసి ధర్మపురిలో దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరిలో స్నానమాచరించి ఆ యోగ నరసింహుడి దర్శనంతో పునీతులయ్యారనేది ధర్మపురి స్థలపురాణం. అందుకే యముడి మదిలోనూ ఆ ధర్మపురి గురించి ఆలోచనలు మొదలైందట. ఈ క్రమంలోనే మనశ్శాంతి కరువైన యముడు వాటన్నింటి నుంచి దూరమై ఆ నరసింహుడి దర్శనం కోసం ధర్మపురికి వచ్చాడని ప్రతీతి. ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తున్నాయి. ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శనం చేసుకుని నరసింహుణ్ణి దర్శించుకోవటం ఆనవాయితీ. భారతదేశంలో 3-4 మాత్రమే యమధర్మరాజు ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణలో ఉంది. దాన ధర్మాలు చెయ్యకున్నా ధర్మపురి వెళ్ళి రావాలని ఒక నానుడి ఉంది. ధర్మపురి రాగానే ముందుగా ధర్మరాజును దర్శించుకోవాలని, ధర్మరాజు గుడి ముందు ఉన్న గండ దీపంలో నూనె పోస్తే యమగండ దోషాలన్నీ పోతాయని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయని ఆలయ పూజార్లు చెప్తున్నారు.